హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 పదో వారానికి చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన బిగ్ బాస్ ఆట పదో వారానికి చేరుకునేసరికి హౌస్లో లాసియా, అరియానా, మోనాల్, హారిక, అభిజిత్, అవినాష్, సోహెల్, అఖిల్ మిగిలారు. బిగ్ బాస్ సీజన్ 4 పదో వారం ముగుస్తుండడంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై చర్యలు మొదలయ్యాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ కోసం పోటీ పడుతుండగా పదో వారానికి వచ్చేసరికి హౌస్లో 9 మంది మాత్రమే మిగిలారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ కావడానికి రెడీ అయ్యారు. లాసియా, అరియానా, మోనాల్, హారిక, అభిజిత్, అవినాష్, సోహెల్, అఖిల్, మెహబూబ్లు టైటిల్ పోర్లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 4 విజేత కాబోతున్నారన్న దానిపై చర్యలు నడుస్తుండగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ హీరోయిన్ పునర్నవి భూపాలం తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సీజన్లో తన ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజిత్ అని చెప్పింది పునర్నవి. ఇక విన్నర్ ఎవరన్న దానిపై మాట్లాడుతూ, ఈ సీజన్ని పెద్దగా నేను ఫాలో కావడం లేదు, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది కంటెస్టెంట్స్గా ఉన్నారు, వాళ్ళ కోసం చూస్తున్నా. అవినాష్, అభిజిత్లు నాకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళని మిస్ అవుతున్నా. అయితే బిగ్ బాస్ హౌస్కి మాత్రం మళ్ళీ వెళ్ళను, వాళ్ళిద్దరు గేమ్ బాగా ఆడుతున్నారు. సీజన్ 3కి సీజన్ 4కి తేడా ఏంటంటే కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ఈ సీజన్ నిర్వహిస్తున్నారు. గేమ్ ప్రకారం అయితే పెద్దగా తేడా లేదు. ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు బాగా ఆడుతున్నారంటే అభిజిత్ బాగా ఆడుతున్నాడు, నోయల్ కూడా బాగా ఆడేవాడు. అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఎవరు విజేత అవుతారన్నది చెప్పలేం, ఎందుకంటే గేమ్ ఇంకా మధ్యలోనే ఉంది. పూర్తయ్యేసరికి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో చెప్పలేం, అంతా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఉంటుంది. అయితే ఈ సీజన్లో గంగవ్వను బిగ్ బాస్లో చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె ఆ వాతావరణంలో ఉండగలగడం చాలా గ్రేట్. ఆమె ఉన్నన్నాళ్ళు చాలా గట్టిగా ఆడారు. ఆమెను సెలెక్ట్ చేయడం మరీ పరిణామం. ఆమెకు ఇల్లు కట్టుకోవాలనే గోల్తో వచ్చారు. ఆ వయసులో ఆమె పెద్ద బాధ్యతను పెట్టుకున్నారు. సీజన్కి మార్పు ఉంటుంది. ఈ సీజన్లో కూడా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. సీజన్ 3లో నేను ఉన్నా కాబట్టి దాని గురించి చెప్పగలను. అయితే 2 సీజన్లకు నాగార్జున గారే హోస్ట్ కావడంతో ఆయన్ని చాలా మిస్ అవుతున్నా. ఆయన ఎవర్ గ్రీన్ కింగ్. మళ్ళీ నాకు బిగ్ బాస్ అవకాశం ఇస్తే వెళ్ళాలని అనుకోవడం లేదు. ఒకవేళ మళ్ళీ పిలిస్తే వెళ్ళాలనిపిస్తే ఒంటరిగానే వెళ్తా. అయితే దేవుడి దయవల్ల ఇప్పుడు నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సినిమాలు చేస్తున్నా, వెబ్ సిరీస్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు పునర్నవి భూపాలం. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విజేత పునర్నవి క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ కూడా అభిజిత్ కి మద్దతు తెలిపారు. ప్రస్తుతం బిగ్ బాస్ బస్ కార్యక్రమానికి హోస్ట్ చేస్తున్న రాహుల్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. దీనిలో భాగంగా తన ఫేవరెట్ కంటెస్టెంట్ అభిజిత్ అని, నోయల్ ఎలిమినేట్ కావడంతో అభిజిత్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని జోసెఫ్ చెప్పాడు రాహుల్. ఇప్పుడు పునర్నవి కూడా రాహుల్ బాటలోనే అభిజిత్ కి మద్దతు తెలపడం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.